గన్నవరంలో సీన్ రివర్స్. ఎవరికి వరం కానుంది? గన్నవరం నియోజకవర్గంలో గెలిచేదెవరు? రాష్ట్ర వ్యాప్తంగా గన్నవరం ఫలితం పైన ఆసక్తి నెలకొంది. గన్నవరంలో గెలుపు ఇప్పుడు టీడీపీ జనసేన అభ్యర్థులకే కాదు, పార్టీ అధినేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 2019 ఎన్నికలలో తలపడిన అభ్యర్థులే పార్టీలో మారి మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. హోరాహోరీగా మారుతున్న ఈ ఎన్నికలలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో పొత్తుల లెక్కలతో ఫలితం ఆసక్తిని పెంచుతోంది. గన్నవరం నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయం కొనసాగుతోంది. 2019 ఎన్నికలలో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ, వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన యార్లగడ్డ వెంకట్రావు పైన కేవలం 990 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వంశీ 2014-2019 ఎన్నికలలో గన్నవరం నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2019 వైసీపీ అధికారంలోకి రావడంతో తన మిత్రుడు కొడాలి నాని సూచనతో వైసీపీకి దగ్గరయ్యారు. అప్పటికే నియోజకవర్గంలో యార్లగడ్డ వంశీ మధ్య రాజకీయంగా పోరు కొనసాగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో యార్లగడ్డ మద్దతుదారులు వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గన్నవరంలో వైసీపీ ముఖ్యనేతలుగా ఉన్న దుట్ట రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు వంశీకి సహకరించేందుకు నిరాకరించారు. క్రమేణా వంశీకి నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో యార్లగడ్డ పార్టీ నేతలతో మాట్లాడినా సరైన స్పందన లేదంటూ పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో చేరారు. గన్నవరం బాధ్యతలను వెంకట్రావుకు పార్టీ అప్పగించింది. ఎలాగైనా వచ్చే ఎన్నికలలో గెలవాలనే లక్ష్యంతో వెంకట్రావు అడుగులు వేస్తున్నారు. పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్, నియోజకవర్గంలో ఉన్న మద్దతు వెంకట్రావుకు కలిసి వచ్చే అంశాలు. ఇదే సమయంలో నియోజకవర్గంలో దుట్ట రామచంద్రరావు వర్గం నుంచి వంశీకి మద్దతు లభించడం లేదు. తాజాగా దుట్ట రామచంద్రరావుతో కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించారు. దుట్ట పార్టీ మారతారనే ప్రచారం ఉంది. నియోజకవర్గంలో వైసీపీ కోసం పనిచేసిన ఇద్దరు ముఖ్య నేతలు దూరం కావడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో వల్లభనేని వంశీకి ఈ ఎన్నికలలో గెలుపు కీలకంగా మారుతోంది. తాజాగా కొడాలి నానితో సహా సీఎం జగన్ను కలిశారు. నియోజకవర్గంలో పరిస్థితులను వివరించారు. హోరాహోరీ పోరు ఖాయమనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు, 10 ఏళ్లుగా నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు తనకు కలిసి వస్తాయని వంశీ చెబుతున్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత, వంశీ వ్యాఖ్యలతో సొంత సామాజిక వర్గంలో కనిపిస్తున్న ప్రతికూలత, వ్యక్తిగతంగా తనకు నియోజకవర్గంలో ఉన్న సత్సంబంధాలు తన విజయానికి దోహదం చేస్తాయని యార్లగడ్డ చెబుతున్నారు. వంశీ ఎలక్షన్ చేసే విధానం పైన తనకు పూర్తి అవగాహన ఉందని, దీనికి కౌంటర్ ప్లాన్తో ఈసారి ముందుకు వెళుతున్నామని స్పష్టం చేస్తున్నారు. దీంతో గన్నవరంలో ఫలితం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.